ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు అంటారు. ఇది ఒక అద్భుతమైన సామెత. చాలాసార్లు చాలామందికి వర్తిస్తూ ఉంటుంది ఒక పొరపాటుని ఒక తప్పటడుగు వేస్తే కనుక. ఇప్పుడు ఈ సామెత ఎందుకు ప్రస్తావనకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే, ఎప్పుడైతే అమరావతికి సంబంధించిన భూములను పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వం వాడాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందో, పేదల ఇళ్ల స్థలాలకు అమరావతి భూములను కేటాయిస్తుందో, దానికి వ్యతిరేకంగా చంద్రబాబు గారు అలాగే అక్కడ ఉద్యమం చేస్తున్న ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మండిపడుతున్నారు. ఇలాంటి టైంలో ప్రధానంగా ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్న అంశం ఏంటి అంటే, గతంలో ఎప్పుడైతే భూములు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో చంద్రబాబు గారికి నోటికి తాళం వేసేలాగా ఇప్పుడు ఒక కొత్త మార్గాన్ని అయితే ఎంచుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ మార్గం గతంలో చంద్రబాబు గారు వేసిన మార్గమే అనేది. అది ఏంటి అంటే సిఆర్డిఏ చట్టం. ఈ సిఆర్డిఏ చట్టం ద్వారా వేలాది ఎకరాల భూ సమీకరణలో 5% భూమిని పేదల గృహ నిర్మాణం కోసం కేటాయించాలి అని చెప్పి గతంలో ఈయన తీసుకొచ్చిన చంద్రబాబు గారు తీసుకొచ్చిన సిఆర్డిఏ చట్టం 53D నిబంధనల ప్రకారం చాలా స్పష్టంగా ఉంది. నిజానికి చంద్రబాబు గారు కలలు కన్న ఈ అమరావతి ఏదైతే ఉందో అది గనక పూర్తయిందంటే సిఆర్డిఏ చట్టం లేదు, ఏమీ లేదన్నట్లుగానే ఉండేది. కాకపోతే ఎందుకంటే చంద్రబాబు గారు ఏమనుకున్నా దాన్నే చట్టంగా చేశారు కాబట్టి అప్పట్లో. ఇప్పుడు ఖచ్చితంగా ఆ చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, ప్రధానంగా డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటా ఉంటారు. చంద్రబాబు గారి కలలు కన్న తర్వాత మళ్ళీ అందుబాటులోకి పేదలు అడుగు పెట్టడం కూడానా అనేది కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్లుగా అమలై ఉంటే గనక అమరావతి రాజధానిలో ఎగువ మధ్యతరగతి జనాలు కూడా అడుగు పెట్టే అవకాశం ఉండేది కాదు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అంటే అప్పర్ క్లాస్ ప్రజలు, అంటే ఇలాంటి ప్రాంతంలో జగన్ పేదవాళ్లకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయబోతున్నాడు అంటే ఖచ్చితంగా చంద్రబాబు అనుకో చూస్తూ ఊరుకుంటారా అంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోరు. ఎందుకు మరి చూస్తూ ఊరుకోక ఏం చేస్తారు అంటే, చంద్రబాబు గారు తయారు చేసిన చట్టం ప్రకారమే కదా ఇప్పుడు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలాంటప్పుడు చంద్రబాబు గారు దాన్ని కాదనగలరా అనేది ఒక ప్రశ్న. ఈ ఒక్క లాజిక్ పట్టుకొనే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అమరావతి గ్రామాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి డిసైడ్ అయిపోయారు. పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే చంద్రబాబు గనక చూస్తూ ఊరుకోకుండా దాన్ని వ్యతిరేకిస్తే గనక అప్పుడు మళ్ళీ అదే ప్రాంతం నుంచి ఆ ఇళ్ల స్థలాలు తీసుకోబోతున్న ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీకి పార్టీ అధినేత చంద్రబాబు గారి మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇదొక సూపర్ స్కెచ్ అని చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్కెచ్. ఏ సిఆర్డిఏ చట్టం రూపొందించి అమరావతిని రాజధానిగా మార్చాలని చెప్పి రైతుల దగ్గర నుంచి వేల ఎకరాల భూములు తీసుకున్నారో చంద్రబాబు గారు, ఇప్పుడు అదే సిఆర్డిఏ చట్టం ద్వారా చంద్రబాబు గారి మెడకి ఉచ్చు బిగుసుకోనుంది. ఇది జగన్ గారి అద్భుతమైన స్కెచ్ అనేది వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం. చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.